ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలిపారును. సామెతల గ్రంథము 3:9-10. సహోదరి సహోదరులారా, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాణిని ప్రేమించును, మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణోధార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును అని. ప్రియులారా, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును. ఏసయ్య తన శిష్యులతో ఈ విధంగా అంటున్నాడు, మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాణ్ణి చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతుణ్ణి చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని. సహోదరి సహోదరులారా, మీ ఆహారమును నీళ్ల మీద వేయుడి, చాలా దినములైన తరువాత అది మీకు కనబడును. ఏడుగురికిని ఎనమండుగురికిని భాగము పంచిపెట్టుడి, భూమి మీద ఏమి కీడు జరుగునో మీరెరుగరు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దౌష్టమును విత్తువాడు కీడును కోయును, వాని క్రోధమును దండము కాలిపోవును. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును అని. ప్రియులారా, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము ఇచ్చేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, ఇతరులకు ఆశీర్వాదకరంగా మా జీవితాలు మార్చమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.